హలో గాయస్, వెల్కమ్ టు హోమ్ ఫుడీ ఛానల్. నేను ఇవాళ చామ ఆకులతో కర్రీ ఎలా చేయాలో చెప్తాను. కొన్ని ఏరియాస్లో చామ ఆకులు డైరెక్ట్గా సెల్ చేస్తున్నారు, సో అవి మీరు తెచ్చుకోండి. లేదు అంటే ఇంట్లో మీరు ఒక చిన్న పాట్లో చామగడ్డలు వేసుకుంటే కనుక 1 మంత్లో వెంటనే వచ్చేస్తాయి చామాకులు. దీనికోసం నేను కొన్ని చామాకులు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆకులకి తగినంత శనగపిండి తీసుకోవాలి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, తాలింపుకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఆయిల్ అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కొంచెం ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. శనగపిండి ఉంది కదా, ముందుగా అందులో శనగపిండికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం కదా, అయితే ఇలా మళ్ళీ మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. మీరు ఒకవేళ టేస్ట్ చేసి చూసుకున్నా కానీ ఏం కాదు సాల్ట్ అండ్ చిల్లీ స్పైసెస్ సరిపోయిందో లేదో అని చెప్పి. ఇప్పుడు చామ ఆకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో పొడుగ్గా అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ స్పూన్తో కొంచెం శనగపిండి తీసుకొని చామాకు మొత్తం కలిసేలా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. మొత్తం రాసుకున్న తర్వాత చిన్నగా చివరి నుంచి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇడ్లీ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో స్టీమ్ చేసుకోవడానికి వాడతాం కదా, ఆ ఇడ్లీ ప్లేట్స్లో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి రాసుకుందాం. ఒకవేళ చామాకులు కనుక చాలా పెద్దగా ఉంటే మీరు హాఫ్కి కట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలా చిన్నగా అన్ని రోల్ చేసుకొని పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్లో. ఇలా అన్ని చామాకులకి శనగపిండి అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఆ విధంగానే ఇవి కూడా అలానే కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఇవి కుక్ అయిపోతాయి. మీరు మధ్య మధ్యలో ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది ఆకు మంచిగా కుక్ అయిందా లేదా అని. ఇలా చూసుకొని ఆకు మంచిగా కుక్ అయింది అనిపిస్తే కనుక ఆఫ్ చేసేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట శనగపిండి అనేది మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది అండ్ ఆకు కూడా మంచిగా కుక్ అయిపోతుంది. స్టీమ్ అనేది మొత్తం పోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కుదిరితే ఇంకొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కర్రీలో ఇప్పుడు మనం చేసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం ఇవి మొత్తం విడిపోతాయి అన్నమాట. కానీ ఇలా కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఇందులో మినప్పప్పు కొంచెం, ఆవాలు, జీలకర్ర. ఈ మూడు మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాలి. ఆనియన్స్ మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులో చామాకు వేసేసుకోవాలి.
మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. చామా ఆకు కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇలా పొడి పొడిగా అంతా విడిపోతుందన్నమాట, అంటే మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి విడిపోతుంది. మీరు ఒకవేళ ఇలా విడిపోకుండా కావాలి అంటే ఎక్కువ కలపకుండా ఉంటే ముద్దగా కూడా అవుతుంది, కాకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా తినేటప్పుడు. మీరు అలా లైక్ చేస్తే అలానే తీసేయచ్చు, లేదు ఇలా పొడి పొడిగా కావాలి అంటే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటే కనుక ఇలా పొడి పొడిగా అయిపోతుంది. పచ్చిదనం అనేది మొత్తం పోయింది అని అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఒకసారి ఇది ఆఫ్ చేసుకునే ముందు మీరు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ మళ్ళీ ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు. మనం శనగపిండిలో ఆల్రెడీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ రాసి అప్లై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అయితే ఏమీ అవసరం రాదు. మీరు ఒకవేళ ఎక్కువ స్పైసెస్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది కాబట్టి నేను ఆఫ్ చేసేసుకున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే చామాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఏసీఈ అండ్ ఇది ఐకి కూడా చాలా మంచిది. ఎన్నో న్యూట్రియంట్స్తో పాటు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. షోర్గా ఇది మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈ కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో అలా శనగపిండితో ఉన్నవి పీసెస్ తగులుతుంటే చాలా బాగుంటుంది. షోర్గా ఈ రెసిపీ ట్రై చేయండి, అందరూ లైక్ చేస్తారు. డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్ గైస్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.